నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంసిద్ధత. చంద్రబాబుతో చర్చల్లో హామీ. అదే బాటలో మరో సంస్థ ముబదాల. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ మంత్రివర్గ భేటీ. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్. మైనారిటీల స్వయం ఉపాధికి తెలంగాణ సర్కార్ చేయూత. 100% రాయితీతో 2.5 లక్షల ఆర్థిక సాయం. ఉర్దూలో ప్రవేశ పరీక్షలు. ఏపీలో నిరుద్యోగ భృతి పంపిణీపై ముమ్మరమైన కసరత్తు. 1000 నుంచి 2000 వరకు ఇచ్చే యోచన. విద్యార్హతల ఆధారంగా నిర్ణయం. భాజపాపై పట్టీదారు నేత ఆరోపణలతో గుజరాత్లో కలకలం. కమలదళంపై విమర్శలకు పదును పెట్టిన కాంగ్రెస్. తిప్పికొట్టిన రవిశంకర్ ప్రసాద్. కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం మరిన్ని చర్యలు. నిరంతర సంప్రదింపుల కోసం ప్రత్యేక అధికారి నియామకం. నివేదిక ఆధారంగా చర్యలు. న్యూజిలాండ్తో 20-20 సిరీస్కు హైదరాబాద్ కుర్రాడు. పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు. ముంబై బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు పిలుపు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంసిద్దత వ్యక్తం చేసింది. విదేశీ పర్యటనలో భాగంగా అబుదాబీలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడీఐఏ ప్రతినిధులతో చర్చలు జరపగా భారత్లో 100 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెడతామని, అత్యధిక భాగం ఏపీకే కేటాయిస్తామని వారు తెలిపారు. అబుదాబీ పర్యటనలో యుఏఈ ప్రభుత్వ పెద్దలు, పారిశ్రామికవేత్తలతో చర్చించిన చంద్రబాబు ఏపీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అబుదాబీ పర్యటనలో భాగంగా ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సభ్యులతో చర్చలు జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం భారత్లో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించింది. అందుకు సుముఖత వ్యక్తం చేసిన బోర్డు సభ్యుడు ఖలీల్ ఫౌలాతి మౌలిక సదుపాయాల రంగంలో పనిచేయడానికి సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. ఆ పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రాధాన్యమివ్వాలని బాబు కోరగా ఖలీల్ ఫౌలాతి అంగీకరించారు. యుఏఈ అభివృద్ది చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకుంటున్నామని వారికి చెప్పిన చంద్రబాబు భారత్లో వ్యాపార వాణిజ్య సానుకూల రాష్టాల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రపంచ బ్యాంక్ తొలిస్థానమిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లో అపార ఖనిజ సంపదతో పాటు వ్యవసాయంలో అగ్రగామిగా ఉన్నామని వివరించారు. సాంకేతికతలోనూ అగ్రభాగాన ఉన్నామన్న బాబు బ్లాక్ చైన్, ఫిన్టెక్, ఈ ఆఫీస్, ఫైబర్ నెట్, ఆటోమేషన్, వర్చువల్ తరగతులు, వాస్తవ సమయ పాలనను అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం గల్ఫ్ వాణిజ్య దిగ్గజం బీఆర్ షెట్టితో అల్పహార విందులో పాల్గొన్న బాబు అబుదాబీలో చరిత్రాత్మకమైన షేక్ జాయద్ గ్రాండ్ మసీద్ ను సందర్శించారు. యుఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయద్ అల్లుడు, యుఏఈలో అత్యంత ప్రముఖ వ్యక్తులలో ఒకరైన షేక్ హమీద్ బిన్ నహ్యన్ను చంద్రబాబు బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు గమ్యస్థానంగా ఉందని, అక్కడ సానుకూలతలు, సామర్థ్యాలు, ప్రత్యేకతలను వివరించారు. తర్వాత యుఏఈ సాంస్కృతిక శాఖ మంత్రి షేక్ అల్ నహ్యన్ చంద్రబాబు బృందానికి విందు ఇవ్వగా ముబదాల సంస్థ సీఓ హోమితల్ షిమిరి కూడా పాల్గొన్నారు. ఆ సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై చర్చించిన చంద్రబాబు రాష్ట్రాభివృద్దికి సహకారం అందించాలని కోరారు. మౌలిక సదుపాయాలు, సెమీకండక్టర్స్, మినరల్స్, ఏరోస్పేస్, రెన్యువబుల్ ఎనర్జీ, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ వంటి రంగాల్లో తమకున్న అనుభవాన్ని ముఖ్యమంత్రికి వివరించిన షిమరి భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని వెల్లడించారు. పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయమని, వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్టం ఆంధ్రప్రదేశ్ అని, ప్రపంచ ప్రమాణాలను బెంచ్మార్కుగా నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు ఆయనకు వివరించారు. యుఏఈలోని ప్రముఖ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేలా బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై సంయుక్త కార్య బృందాన్ని ఏర్పాటు చేద్దామని షిమ్మరి ప్రతిపాదించగా చంద్రబాబు స్వాగతించారు. వర్కింగ్ గ్రూప్ లో ముబదాల గ్రూప్ నుంచి 3 పేర్లను షిమ్మరి సూచించగా ఏపీ తరపున అజయ్ జైన్, సోలోమన్ ఆరోగ్యరాజ్, కృష్ణ కిషోర్, భారత రాయబార కార్యాలయం నుంచి ఒకరు సభ్యులుగా ఉంటారని బాబు తెలిపారు. అనంతరం యుఏ ఎక్స్చేంజ్ కు చేరుకున్న చంద్రబాబు ఎక్స్చేంజ్ విజ్ఞప్తి మేరకు డీజీల కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీని ప్రారంభించారు.
మూడో విడత రుణమాఫీ విషయంలో ప్రతిపక్ష వైకాపా అనవసర రాద్ధాంతం చేస్తోందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. వరుస సెలవుల వల్ల జరిగిన కొద్దిపాటి ఆలస్యాన్ని భూతద్దంలో చూపడం తగదని హితవు పలికారు. ఏ బ్యాంకులో రుణమాఫీ డబ్బు పడలేదో ప్రతిపక్షం చూపించాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు. మూడో విడత రుణమాఫీలో 7,89,000 అకౌంట్లకు 9,14,33,00,000 రూపాయలు ఇప్పటి వరకు విడుదల చేశామన్న ఆయన బ్యాంకర్ల తప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. రైతుల నుంచి నేరుగా ఫిర్యాదులు తీసుకుంటున్నామని తెలిపారు. ఏ బ్యాంకును పోయి అడిగినా మీ బ్యాంక్ లో ఎంతమంది రైతులకి ఎంత అమౌంట్ వచ్చిందంటే ఏ బ్రాంచ్ పోయి అడిగినా చెప్తారు. దీని సీక్రెసీ లేదు, ఇక్కడ పబ్లిక్ డాక్యుమెంట్. ఒక్కరికి రైతులకి రుణమాఫీ చేయలేదని అంటాం కరెక్ట్ కాదు. 9,00,000 పిటిషన్స్ రివ్యూ చేసి 5,80,000 అర్జీల్ని క్లియర్ చేసి 555 కోట్లు క్లియర్ చేశాం. అర్హత ఉన్న ప్రతి రైతుకి డెట్ రిలీఫ్ రావాలనేది మా ఉద్దేశం. అసెంబ్లీ శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా తెలంగాణ మంత్రివర్గం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. శాసనసభ మండలిలో ప్రభుత్వం తరపున ప్రవేశపెట్టిన బిల్లులు, తీర్మానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. సర్పంచుల్లో జవాబుదారీతనాన్ని పెంచేలా చట్ట సవరణ చేయడంతో పాటు ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లు ఉభయ సభల ముందుకొచ్చే అవకాశం ఉంది. ప్రైవేటు వర్సిటీ ఉపసంఘం నివేదికను మంత్రివర్గంలో చర్చించి బిల్లుకు ఆమోదం తెలిపే సూచనలు కనిపిస్తున్నాయి. శీతాకాల సమావేశాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే అంశాలు, సభలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. 12కు పైగా శాఖలకు సంబంధించిన ఉద్యోగ నియామకాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. మిషన్ భగీరథకు సంబంధించి 11,000 కోట్ల రుణాన్ని వివిధ బ్యాంకుల నుంచి తీసుకునేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేయనుంది. భగీరథ పనుల పురోగతిపై మంత్రులు, అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు తప్పనిసరిగా లబ్ది పొందేలా కార్యాచరణ ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు సూచించారు. మైనార్టీల సంక్షేమంపై ప్రగతి భవన్లో సమీక్ష నిర్వహించిన సీఎం నిరుపేద మైనార్టీ యువకుల స్వయం ఉపాధి కోసం బ్యాంకులతో సంబంధం లేకుండా పూర్తి రాయితీతో 2.5 లక్షల రూపాయల వరకు సహాయం అందించాలని ఆదేశించారు. 2 పడకగదుల ఇళ్ల నిర్మాణంలో 10% మైనార్టీలకు దక్కేలా చర్యలు తీసుకోవాలన్న కేసీఆర్ విద్యా సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉర్దూ అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలు, కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షలు ఉర్దూ భాషలో కూడా నిర్వహించాలని ఆదేశించారు. హైదరాబాద్లో ముస్లింల కోసం ప్రత్యేక పారిశ్రామిక వాడ, ఐటీ కారిడార్ను అభివృద్ది చేయాలని సూచించారు. కోకాపేటలో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ పనులు త్వరలో ప్రారంభించాలన్నారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయం తరహాలో చార్మినార్ను అభివృద్ది చేయాలన్న సీఎం మూసీ పరివాహక ప్రాంతాన్ని సబర్మతి తరహాలో అభివృద్ది చేయడం సహా మెట్రో లేదా నానో రైలు నడిచేలా చేయాలని సూచించారు. హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలో అత్యవసర పనుల కోసం 40 కోట్లు విడుదల చేయాలని కేసీఆర్ ఆదేశించారు. జమ్మూకశ్మీర్ సమస్య పరిష్కారానికి నిరంతరం సంప్రదింపులు జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఐబీ మాజీ సంచాలకుడు దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమిస్తున్నట్లు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జమ్మూకశ్మీర్ సహా దేశ అంతర్గత భద్రతా సమస్యలపై దినేశ్వర్ శర్మకు మంచి అనుభవం ఉందన్న ఆయన అక్కడి ప్రజలు, ముఖ్యంగా యువత ఆకాంక్షలను అర్థం చేసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు చెప్పారు. దినేశ్వర్ శర్మ, జమ్మూ కాశ్మీర్ కే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్, పొలిటికల్ పార్టీ, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ ఔర్ వ్యక్తియో కే సాత్ బాత్చీత్ ప్రారంభ కరెంగే ఔర్ సస్టెన్డ్ ఇంటరాక్షన్ ఔర్ డైలాగ్ కే మాధ్యమ్ సే ఉన్కీ లెజిటిమేట్ ఆస్పిరేషన్స్ కో సమ్జేంగే ఔర్ ఇస్మే సమాజ్ కే సభీ వర్గో, జమ్మూ కాశ్మీర్ కే యూత్ కీ ఆస్పిరేషన్స్ కో సమజనే పర్ భీ ఖాస్ తవజ్జహ్ దేంగే. బాత్చీత్ కర్నే కే బాద్ పూరా వివరణ భారత్ సర్కార్ కే సాత్ ఔర్ జమ్మూ కాశ్మీర్ స్టేట్ కే సాత్ భీ సాజా కరెంగే. భాజపాలో చేరేందుకు 1 కోటి రూపాయలు ఎరచూపారన్న పట్టీదార్ ఉద్యమ నేత ఆరోపణ గుజరాత్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపింది. కమలదలంలో చేరిన కొద్ది గంటలకే నరేంద్ర పటేల్ ఈ మేరకు ప్రకటన చేయడం భాజపా కాంగ్రెస్ మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్దానికి దారితీసింది. భాజపాకు ఓటమి భయం పట్టుకుందని విపక్షం విమర్శించగా ఇదంతా కాంగ్రెస్ కుట్రేనని అధికార పక్షం ఎదురుదాడికి దిగింది. గుజరాత్ శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట రాజకీయాలు మరింత వేడెక్కాయి. రిజర్వేషన్ల కోసం కొన్నాళ్లుగా ఉద్యమిస్తున్న పట్టిదారులు ఈసారి ఎన్నికల ఫలితంపై గణనీయమైన ప్రభావం చూపగలరనే అంచనాల మధ్య ఆ సామాజిక వర్గాన్ని కేంద్రంగా చేసుకుని భాజపా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తున్నాయి. పట్టిదార్ అనామత్ ఆందోళన సమితి నేత హార్దిక్ పటేల్ ను పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ యత్నిస్తుండగా అతడి మద్దతుదారులపై భాజపా గురిపెట్టింది. ఇప్పటికే హార్దిక్ పటేల్ ప్రధాన అనుచరుల్లో కొందరు కాషాయ కండువా కప్పుకోగా ఆదివారం రాత్రి పటేల్ ఉద్యమ నేతలు వరుణ్
నితిన్ పటేల్, నరేంద్ర పటేల్ భాజపాలో చేరారు. అయితే కాసేపటికే ఆ పార్టీకి అనూహ్య పరిణామం ఎదురైంది. భాజపాలో చేరేందుకు ఆ పార్టీ నేతలు తనకు డబ్బులు ఇస్తానని చెప్పినట్లు ఆరోపించిన నరేంద్ర పటేల్, వరుణ్ పటేల్ ద్వారా భాజపా నేతలు ఇచ్చినట్లు చెబుతున్న 10 లక్షల రూపాయల్ని మీడియా ముందు ప్రదర్శించారు. మీటింగ్ మే ఏసా ముద్దేకి చర్చ హుయి కి ఆప్కో కరోడ్ రూపాయా మిలేగా, ఆప్ 10 లాఖ్ రఖ్ దో, 90 లాఖ్ కల్ భాజప్ కా ప్రోగ్రామ్ మే ఆప్కో ఆనే కా జాహిర్ మే ఆవో, ఉస్కే బాద్ మిల్ జాయేగా, ఔర్ కల్ సే ఆప్కో భాజప్ కా కామ్ కర్నే కా దూసరా డీల్ ఆప్కో, ఆప్ కైసా కామ్ కర్తే ఉస్కే బాద్ దూసరా ఆప్ విచారంగే. నరేంద్ర పటేల్ ఆరోపణను ఆసరాగా చేసుకుని భాజపాపై కాంగ్రెస్ విమర్శల దాడిని ముమ్మరం చేసింది. ప్రపంచంలోని సొమ్ము మొత్తాన్ని తెచ్చిన గుజరాత్ వాణిని కొనలేరని గాంధీనగర్ లో నిర్వహించిన బహిరంగ సభలో కాంగ్రెస్ ఉపాధ్యకుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కాంగ్రెస్ లో చేరిన ఓబీసీ నేత అల్పేష్ ఠాకూర్ బాటలోనే మరింత మంది వస్తారని రాహుల్ సంకేతాలిచ్చారు. మోదీ జీ నే ఇన్కో ఇత్నా తంగ్ కియా హై, ఏసే హీ గుజరాత్ మే కరోడో యువా హై జో శాంత్ నహీ హో సక్తే హై, హార్దిక్ హై, జిగ్నేష్ హై, వో భీ శాంత్ నహీ హో సక్తే హై, ఉన్కే దిల్ మే భీ ఏక్ ఆవాజ్ హై, ఔర్ వో ఆవాజ్ సిర్ఫ్ యువా మే నహీ హై, హర్ గుజరాతీ కే దిల్ మే హై, ఔర్ ఆజ్ కీ సర్కార్ గుజరాత్ కీ ఆవాజ్ కో దబానా చాహతీ హై, ఔర్ వో ఇత్నా డర్ గయే హై కీ అబ్ వో గుజరాత్ కీ ఆవాజ్ కో ఖరీదనా చాహతే హై. మోదీ జీ ఇస్కి కోయి కీమత్ హీ నహీ హై, ఇస్కో ఆప్ ఖరీద్ నహీ సక్తే హో. నరేంద్ర పటేల్ ఆరోపణల్ని తోసిపుచ్చిన భాజపా కాంగ్రెస్ కుట్రపన్ని ఈ నాటకం ఆడించిందని ఎదురుదాడికి దిగింది. మిత్రో పిచ్చే కై వర్షో సే దేశ్ మే నంబర్ వన్ కో లేకర్ బహుత్ సీ ఫిల్మే బనీ, జోడీ నంబర్ వన్, దోస్త్ నంబర్ వన్, ఆంటీ నంబర్ వన్. ఆజ్ కాంగ్రెస్ పార్టీ కో ఏక్ నయా నామ్ దేనే కా ఇచ్ఛా హో రహీ హై, పీడా సే దే రహా హూం, డ్రామేబాజ్ పార్టీ నంబర్ వన్. ఔర్ 22 సాల్ సే కాంగ్రెస్ పార్టీ సత్తా సే బాహర్ హై, క్యా వో ఇత్నీ హతాషా మే ఆ గయీ హై కి గుజరాత్ కే చునావ్ కో ఏక్ ప్రకార్ సే ఇత్నే నిమ్న స్తర్ పర్ లే జానే కి కోషిష్ కీ జా రహీ హై. అబ్ నరేంద్ర పటేల్ నామ్ కే ఏక్ సజ్జన్ సామ్నే లాయే గయే, యే భీ డ్రామే కా పార్ట్ హై. యే కాంగ్రెస్ పార్టీ కా ఇతిహాస్ హై కి సదన్ కే అందర్ కరోడ్ రూపాయ రఖే గయే థే, యాద్ కరియే, క్యాష్ ఫర్ వోటింగ్. నరేంద్ర పటేల్ వ్యవహారంపై దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు బయటపడతాయని భాజపా స్పష్టం చేసింది. గుజరాత్ ఎన్నికల విషయంలో కేంద్రం నుంచి తమపై ఎలాంటి ఒత్తిడి లేదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్డీఏ సర్కారు ఒత్తిడి కారణంగానే గుజరాత్ ఎన్నికల తేదీ ప్రకటనను ఈసీ వాయిదా వేసిందన్న విపక్షాల ఆరోపణలని ప్రధాన ఎన్నికల కమిషనర్ అచల్ కుమార్ జ్యోతి ఖండించారు. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమేనని, ఎవరికీ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఓ వార్తా సంస్థకిచ్చిన ముఖాముఖిలో తేల్చి చెప్పారు. ఎన్నికల హామీలు ఇవ్వకుండా తాము ఎవరినీ అడ్డుకోవడం లేదని ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్నారు. ప్రచారం చేయకుండా అడ్డుకుంటేనే విపక్షాలు తమను ప్రశ్నించాలని అచల్ కుమార్ జ్యోతి స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల షెడ్యూల్తో పాటే గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించకపోవడంపై విపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఈసీ ఈ మేరకు వివరణ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ భృతి అమలు దిశలో చర్యలు ఏపీ సర్కారు వేగవంతం చేసింది. నిరుద్యోగ భృతిపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చేలోపు వ్యవహారాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని అధికారులకు సూచించారు. ఇప్పటివరకు ఉపాధి కల్పన కార్యాలయాల్లో 9 లక్షల మంది నిరుద్యోగులు పేర్లు నమోదు చేసుకోగా ప్రజాసాధికార సర్వేలో 33 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. అన్ని వివరాలు క్రోడీకరించి తుది సంఖ్యను తేల్చాలని యోచిస్తున్నారు. విద్యార్హతల ఆధారంగా 1000 రూపాయల నుంచి 2000 వరకు నిరుద్యోగ భృతి అందించే దిశగా సర్కారు కసరత్తు చేస్తోంది. ఆధార్ సంఖ్యను ఉపయోగించి యువత నిరుద్యోగ భృతికి దరఖాస్తు చేసుకునేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నారు. నిరుద్యోగుల సంఖ్య కొలిక్కొచ్చాక పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ను ఏర్పాటు చేయడం సహా ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రజలే ముందు సీఎం కనెక్ట్ వంటి ఆన్లైన్ వేదికల ద్వారా నమోదు చేసుకునే వీలు కల్పించనున్నారు. నమోదు చేసుకున్న నిరుద్యోగికి భృతి రాకపోతే ఎందుకు రాలేదో తెలుసుకునేలా సాఫ్ట్వేర్ ఉండాలని లోకేష్ అధికారులకు నిర్దేశించారు. పాదయాత్ర కోసం అక్రమాస్తుల కేసు విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి 6 నెలలు మినహాయించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డికి సీబీఐ ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. రాజకీయ కార్యక్రమాల నిర్వహణ కోసం కోర్టు విచారణకు గైర్హాజరు కావడాన్ని చట్టం అనుమతించదని సీబీఐ ఈడీ చేసిన వాదనతో ఏకీభవించిన కోర్టు జగన్ పిటిషన్ను తోసిపుచ్చింది. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేయనున్నట్లు తన వ్యాజ్యంలో పేర్కొన్న జగన్ ప్రస్తుతం కేసు విచారణ వేగంగా జరగటం లేదు కాబట్టి గైర్హాజరుకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ వాదనలపై అభ్యంతరం చెప్పిన సీబీఐ ఈడీ తరపు న్యాయవాదులు తీవ్రమైన నేరాల్లో నెలల తరబడి వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వరాదని న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం జగన్ వ్యాజ్యాన్ని తోసిపుచ్చింది.
రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఎజెండాతో తెలుగుదేశం నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని ఆ పార్టీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన రేవంత్ రెడ్డి కుటుంబానికి బాస్టర్గా నిలిచిన తనపై అనుచిత వ్యాఖ్యలు బాధించాయన్న పయ్యావుల కేసీఆర్ సర్కార్తో సంబంధాలు పెట్టడం దుర్మార్గమని హైదరాబాద్లో అన్నారు. రాజకీయాల కోసం మిత్రులను కూడా పణంగా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన కేశవ్ రేవంత్ 6 నెలల ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలను బయటపెడతారని వెల్లడించారు. అయితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశాకే ఆ వివరాలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. పర్యటాల సునీతకు తనకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా వ్యాపార సంబంధాలు లేవని వివరించారు. కేసీఆర్ కుమార్తె కవితతో కలిసి ఓ కంపెనీ రిజిస్టర్ చేయించిన రేవంత్ పార్టీ నేతల ఒత్తిళ్లతో రద్దు చేసుకున్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్తో రేవంత్ అంటకాగుతున్నారని, జగన్ ప్రసార మాధ్యమాలు రేవంత్ కు సహకరిస్తున్నాయని పయ్యావులు ఆరోపించారు. మరోవైపు చంద్రబాబు విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాతే రేవంత్ రెడ్డి వ్యవహారంపై స్పష్టత వస్తుందని, అప్పటి వరకు నేతలు స్పందించరాదని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నేత శ్రీధర్బాబుపై నమోదైన మాదక ద్రవ్యాల నిరోధక చట్టం కేసులో హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. శ్రీధర్బాబు అనుచరులైన సుదర్శన్ భార్గవ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు శ్రీధర్బాబు సంభాషణను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న శ్రీధర్బాబు అరెస్టుకు ముందే మరిన్ని ఆధారాలు సేకరించాలని నిర్ణయించిన పోలీసులు ఇప్పటికే ఆయన మొబైల్ ఫోన్ కాల్ డేటాను తెప్పించి కుట్రపూరిత సంభాషణలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఆయన సంభాషణలకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయుల క్రమబద్దీకరణకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీలో ఉపాధ్యాయ పోస్టులు పెద్ద సంఖ్యలో ఖాళీగా ఉన్నాయంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ విచారణలో ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఖాళీలు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు పిటిషనర్ వాదించారు. ఈ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయని తెలిపారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు న్యాయవాది ప్రస్తుతం ఏపీలో పాఠశాలల క్రమబద్దీకరణ ప్రక్రియ జరుగుతోందని, తర్వాత ఖాళీలపై స్పష్టత వస్తుందని ధర్మాసనానికి తెలిపారు. ఈ దశలో కల్పించుకున్న కోర్టు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ జరపాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు తోసిపుచ్చింది. తదుపరి విచారణ డిసెంబర్ మొదటి వారానికి వాయిదా వేసింది. అటు తెలంగాణలో ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ చేపట్టామని రాష్ట ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ మేరకు తెలుగు రాష్టాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతపై దాఖలైన పిటిషన్పై విచారణకు హాజరైన తెలంగాణ విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య తెలంగాణలో 8,792 టీచర్ల ఖాళీల భర్తీపై నోటిఫికేషన్ విడుదల చేశామని తెలిపారు. ఫిబ్రవరి 2వ వారంలోపు నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని విచారణను మార్చి మొదటి వారానికి వాయిదా వేసింది. ప్రేమించడం లేదని వివాహితపై ఓ యువకుడు దాడి చేసిన సంఘటన హైదరాబాద్ ఎర్రగడ్డ రైతు బజార్ సమీపంలో జరిగింది. సనత్ నగర్కు చెందిన స్రవంతికి హిమాయత్ నగర్కు చెందిన యాదగిరితో 2 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త యాదగిరి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పక్కనే ఉండే రవికి స్రవంతితో పెళ్లి కాకముందే పరిచయం ఉంది. పక్కింటి అబ్బాయి అనే ఉద్దేశంతో స్నేహంగా మెలిగితే రవి అపార్థం చేసుకుని ప్రేమించమంటూ వేధించేవాడు. పెళ్లైనా వేధింపు రాగలేదు. ఇంతకుముందు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేయగా పోలీసులు అతన్ని మందలించి వదిలేశారు. కానీ అతను స్రవంతి వెంటపడటం మానుకోలేదు. ఇవాళ స్రవంతి రవి ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. స్రవంతిపై కోపం పెంచుకున్న రవి ఆమెను వెంబడించి ఎర్రగడ్డ బస్టాండ్ సమీపంలో తన స్నేహితురాలితో ఉన్న స్రవంతిపై కొబ్బరి బొండాలు నరికి కత్తితో దాడి చేశాడు. బాధితురాలు కేకలు వేయగా స్థానికులు అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. స్రవంతిని ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అమ్మాయికి ఒక తల తిరుగుతుంది, వాటర్ తాగుతా అంటే చెప్తే ఆగినాం అక్కడ. కొబ్బరి బొండం తీసుకొని తాగుతుంటే బండి తీసుకొచ్చి ఆపిండు. సంతుని కాలుమోక్తా సంతు, నా బండేకు నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నావు అంటే, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా, నీకు చెప్పు తీసుకొని కొడతా, నాకు పెళ్ళైంది అని తెలిసి కూడా నువ్వు మళ్ళీ ఇమ్మడి కొడతా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీ వల్ల నా లైఫ్ నాశనం అయిపోయిందని అమ్మాయి అన్నది. అంటే సరే సంతు, సారీ సంతు, ప్లీజ్ సంతు, రా సంతు, ఎక్కువ సంతు అని అన్నాడు. అయ్యి అమ్మాయి మీద నేను ఎక్కనని చెప్పు తీసుకుంది. తీసుకోగానే ఆడేం చేసిండు, నవ్వుకున్నాడు. మేము కొబ్బరి బొండం తాగుతున్నాం ఇట్లా తిరిగి కత్తి ఆంటీ చేతుల నుంచి గుంజుకొని నరికేసిండు. విశాఖ ఉడా కార్యాలయం ప్రధాన భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం 5 గంటల ప్రాంతంలో తొలి అంతస్తులోని వాణిజ్య పనుల శాఖ కార్యాలయంలో మొదలైన మంటలు వేగంగా వ్యాపించాయి. రికార్డు గది వద్ద ఉన్న కంప్యూటర్ నుంచి షార్ట్ సర్క్యూట్ అయినట్టుగా గుర్తించిన కొందరు ఉద్యోగులు వెంటనే మెయిన్ ఆపేందుకు యత్నించేలోపే 60 ఏళ్ల నాటి రికార్డులో ఉన్న గది పూర్తిగా దగ్ధమైంది. మంటలు వ్యాపించడం వల్ల ఉద్యోగులంతా బయటకు పరుగులు తీయగా అగ్నిమాపక నగరపాలక సంస్థ సిబ్బంది 45 నిమిషాల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అమెరికాలో 2 వారాల క్రితం అదృశ్యమైన 3 ఏళ్ల భారతీయ చిన్నారి షెరీన్ మాథ్యూస్ కథ విషాదాంతమైనట్లు తెలుస్తోంది. టెక్సాస్ రాష్ట్రం రిచర్డ్సన్ నగరంలోని ఓ కల్వర్టు కింద ఓ చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అది షెరీన్ మృతదేహం కావచ్చని తెలిపారు.
పాలు తాగలేదన్న కారణంతో భారతీయ అమెరికన్ అయిన ఆమె పెంపుడు తండ్రి వెస్లీ మాథ్యూస్ ఈ నెల 7న రాత్రి పొద్దుపోయాక చిన్నారిని ఇంటి బయట విడిచిపెట్టగా కొద్దిసేపటి తర్వాత చూస్తే ఆమె అదృశ్యమైంది. ఆయన ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసిన టెక్సాస్ పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం చిన్నారి ఇంటి కిలోమీటర్ దూరంలోని ఓ కల్వర్టు కింద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు దత్తత తండ్రి మాథ్యూస్ ను అరెస్టు చేశారు. ఆసియా విపణుల నుంచి వెలువడ్డ సానుకూల సంకేతాల మధ్య స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సంవత్ 2074 ప్రారంభాన్ని పురస్కరించుకుని గురువారం నిర్వహించిన ప్రత్యేక ట్రేడింగ్లో 194 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ ఇవాళ 117 పాయింట్లు వృద్ధి చెందింది. ఉదయం 32,412 వద్ద ప్రారంభమైన సూచి మొదట్లో లభించిన కొనుగోళ్ల మద్దతుతో లాభాల్లో దూసుకెళ్లి 32,615 పాయింట్లు గరిష్ట స్థాయిని తాకింది. తర్వాత వాహన, ఫైనాన్స్, ఉత్పాదక వస్తువుల రంగాలకు చెందిన వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికాగా నష్టాల్లోకి మళ్లిన సెన్సెక్స్ 32,313 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. కాసేపటికే తిరిగి పుంజుకున్న సెన్సెక్స్ 32,507 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 10,185 వద్ద ముగిసింది. ముఖ్యాంశాలు మరోసారి. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అబుదాబీ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ సంసిద్ధత. చంద్రబాబుతో చర్చల్లో హామీ. అదే బాటలో మరో సంస్థ ముబదాల. సుదీర్ఘంగా సాగుతున్న తెలంగాణ మంత్రివర్గ భేటీ. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేస్తున్న కేసీఆర్. మైనారిటీల స్వయం ఉపాధికి తెలంగాణ సర్కారు చేయూత. 100% రాయితీతో 2.5 లక్షల ఆర్థిక సాయం. ఉర్దూలో ప్రవేశ పరీక్షలు. ఏపీలో నిరుద్యోగ భృతి పంపిణీపై ముమ్మరమైన కసరత్తు. 1,000 నుంచి 2,000 వరకు ఇచ్చే యోచన. విద్యార్హతల ఆధారంగా నిర్ణయం. భాజపాపై పట్టీదార నేత ఆరోపణలతో గుజరాత్లో కలకలం. కమలదళంపై విమర్శలకు పదును పెట్టిన కాంగ్రెస్, తిప్పికొట్టిన రవిశంకర్ ప్రసాద్. కశ్మీర్ సమస్య పరిష్కారానికి కేంద్రం మరిన్ని చర్యలు. నిరంతర సంప్రదింపుల కోసం ప్రత్యేక అధికారి నియామకం. నివేదిక ఆధారంగా చర్యలు. న్యూజిలాండ్తో 20-20 సిరీస్కు హైదరాబాద్ కుర్రాడు. పేసర్ మహ్మద్ సిరాజ్కు చోటు. ముంబై బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్కు పిలుపు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.